ఉండదు. వాళ్ళు చెప్పిన మాటనే కామారెడ్డి డిక్లరేషన్ దేశవ్యాప్తంగా మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో కులగణన అనేదాన్ని ప్రధానమైనటువంటి ఎన్నికల అంశంగా యావత్ బీసీ సమాజాన్ని దగ్గర తీసుకొచ్చేటువంటి రీతి లోపల రాహుల్ గాంధీ గారి యొక్క కృషి. కేవలము మీరు ఎక్కడో కన్యాకుమారి నుంచి కాశ్మీర్ జరిగిన పాదయాత్రలో వారు మహబ్బత్ కే దుకాణం ఖోలే నఫరత్ కే ఉపర్ లోగో ఖడ్రా అని చెప్పేసి బీజేపీ నడితే బోనల్లో పెట్టిండో, అంటే మేము దేశ ప్రజలకు సామరస్యము ప్రేమైనటువంటి దుకాణాన్ని తెరిస్తే విద్వేషమైనటువంటి వ్యవస్థను వాళ్ళు నడుపుతారని చెప్పి వారు అన్నారు కదా. దాని మీద అయినటువంటి ఫోకస్ నుంచి ఎంత రిజల్ట్ వచ్చిందో, అంతకంటే ఎన్నికల దగ్గరకు వచ్చేసరికి బీజేపీ రిజర్వేషన్లు వ్యతిరేకం కాబట్టి కులగణన చేయడం లేదన్నది దానివల్ల ఎస్సీ ఎస్టీ బీసీల నుంచి ముఖ్యంగా బీసీల నుంచి ఓటు ట్రాన్స్ఫర్ కావడం కాంగ్రెస్కి పెరిగింది, అన్ని రాష్ట్రాల్లో పెరిగింది. అవును, తెలంగాణలో అయితే స్పష్టంగా అది కనపడింది. కామారెడ్లో ఆర్ఎస్వై అనే వచ్చి ఇగో 42% ఇట్లా అమలు చేస్తాము, కులగణన వెంటనే చేపడతాము, వచ్చే ఎన్నికల్లో కూడా మీకు మెజారిటీ సీట్లు ఇస్తాము, ఉదయపూర్ డిక్లరేషన్ ఉదయం అని చెప్పుకున్నారు. చెప్పుకున్న ప్రకారం అంటే జరగలే. ఇవాళ పచ్చి ఫ్యూడల్ ఒకనాడు అంటే నిజంగా మాట్లాడుకోవాలంటే కొండాలక్ష్మణ్ బాపూజీ ఉన్న సందర్భం కానీ, నిమ్మల రాములు గారు లేకపోతే శివశంకర్ గారు ఉన్న సందర్భంలో కానీ, ఆనాడున్న కాంగ్రెస్ పార్టీ కంటే ఇవాళ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ 100 రెట్లు ఒక్క సామాజిక వర్గాన్ని, ఒక్క కులహంకారాన్ని, ఒకే ఒక్కటి నిలువున సాంప్రదాయకంగా వంశ పారపర్యంగా అధికారాన్ని పంచుకునేటువంటి తత్వాన్ని 100% అమలు చేసింది. కరెక్ట్గా మాట్లాడుకోవాలంటే ఏ కులము అంటే ఏ 2014 తర్వాత 0.4% అని కూడా టార్గెట్ చేసి ఒకటే కులం చేస్తుందని చెప్పి ఒక్క కులంలో ఉన్న 3 చేస్తున్న 4 చేస్తున్న దానికంటే యావత్ ఒక్క సామాజిక వర్గం ఇవాళ తెలంగాణ చేస్తున్న పెత్తనం సాధారణ ప్రజలకు కూడా ఇవాళ కుచ్చుకుపోయేటువంటి పరిస్థితులు. అంటే బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడేమో కేవలం విలమ రాజ్యం అన్నారు, ఇప్పుడు ఓపెన్ గా అంటే మెయిన్ పాలిటిక్స్ లో అందరికీ కులం కులానే, ఎవరు చూడు అంటే వెగటు పుట్టించాడు కుల రాజకీయం చేస్తాడు, కానీ అట్టడి వర్గాల నుంచి మాత్రం కులం పేరు మీద కోపం వెళ్ళగలిగితే మాత్రం చూసిన ఆయన చెరుసు దగ్గర ఇంకా 20 ఏళ్ళలో మారలేదు, 30 ఏళ్ళలో మారలేదు. అంటే ఇన్ని గాయాలున్నా సరే మేము గాయాలు కప్పుకొని మాట్లాడతాం, మీరు మాత్రం బరివత్తలు విశృంఖలంగా తిరుగుతారు, తిరిగి మమ్మల్ని మాట్లాడుతూ ఉంటారు. నేను మీరు అన్న 100% చాలా స్పష్టంగా మాట్లాడుకోవాల్సింది చెప్పలే కదా, దొరల గడిలు అనం కదా. బలిసినటువంటి కులాహంకారం, బరిదగ్గిన కులాహంకారం ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో స్వైర వ్యవహారం చేస్తా ఉంది. అంటే మీరు ఏమని నేర్చుకోండి అంటే మీరు పదవులు ఇవాళ ఏ పేరు ఇచ్చినటువంటి కమిషన్లు కానీ చైర్మన్లు కానీ మీరు ఇచ్చిన సీట్లు కానీ ఎంపీలు కానీ అసలు ఇట్లా జరగడం సాధ్యమా? అంటే కులగణన గురించి దేశవ్యాప్తంగా జరిగేటువంటి రాహుల్ గాంధీ పార్టీ స్వయాన ఆయన ఆయన చెల్లె అక్క ఇక్కడ మొత్తం అమ్మ ఇవంతా మొత్తం తెలంగాణ తిరిగి చెప్పిన మాటలకు ఇవాళ తెలంగాణ నడుస్తుందానికి ఏమైనా పొంతనం ఉన్నదా అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ప్రశ్నిస్తుంది, నేను అడగడం లేమా. తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇవాళ హనుమంతరావు గారు మధు అశ్విని ఎవరు ఉక్కిరిబిక్కిరి అయిపోతున్నారు, మేము దేనికోసం కష్టపడ్డాము, ఏమి జరుగుతామన్నది. ఇవాళ తెలంగాణలో 10 ఏళ్ళు పవర్ లేకపోతే కాంగ్రెస్లో నా ప్రధానమైనటువంటిది, యావత్ కాంగ్రెస్ సోదరులందరూ కూడా గుర్తు చేస్తామన్నా. నేను వచ్చేప్పుడు ఏదో కోపంగా అర్ధరాత్రి నిర్ణయంతో రాలేదు, పొన్నాలక్ష్మి గారు ఉట్టిగా ఏమి రాలేదు, పొన్నాలక్ష్మి గారు అన్న మాట్లాడింది మీరు వినుంటారు. అంటే నో కంట్రోల్ ఎట్టాలి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు రోడ్డు మీద ఏది పడుతుంది మాట్లాడితే నో కంట్రోల్, రేవంత్ రెడ్డి పొన్నాలక్ష్మి మాట్లాడితే నో కంట్రోల్, ఇంకోరితో మాట్లాడితే నో కంట్రోల్, ఎవరు ఏం కంట్రోల్ లేదు. అంటే ఒక అడ్డంకి దాకా మాట్లాడితే మాత్రం 100% క్లాంప్ చేయాల్సింది, చెరుసు దగ్గర మాట్లాడితే 100% క్లాంప్ చేయాల్సింది. అంటే కేవలం కులాహంకారమే ఇక్కడ అడ్డపడిందని అనుకోవచ్చా మీరు అన్నట్టు? అది వ్యవస్థీకృతంగా కాంగ్రెస్ లో ఎప్పటి నుంచో ఉన్నప్పటికీ కూడా రాహుల్ గాంధీ గతంలో ఉన్నటువంటి వారి తండ్రి నుంచి కానీ తాత నుంచి కానీ చాలా తరాల నుంచి వస్తున్నటువంటి సాంప్రదాయక స్టైల్కు భిన్నంగా నేను చాలా లిబరల్, ఆయన లిబరల్ అన్నప్పుడు నమ్మడానికి కూడా ఒక రీజన్ ఉన్నది. చెప్తే కొన్ని తెలంగాణ ఇవ్వడానికి సోనియా గాంధీ ఒకవేళ క్యాథలిక్ క్రిస్టియన్ కాకపోయింటే ఇవ్వకపోనేమో దయగలదే అని చెప్పి ఒక ప్రచారం జరిగింది, అలా కొంత వాస్తవం కూడా కావచ్చు. ఎందుకంటే ఫ్యూడల్ ల్యాండ్ లార్డ్స్ని యాక్సెప్ట్ చేసేటువంటి పై లెవెల్ హైకమాండ్లో నిజంగానే సోనియా గాంధీ లాంటి కొంత లిబరల్గా అయ్యో పాపం తెలంగాణ బిడ్డలు కొట్లాడుతున్నటువంటి కన్సిడరేషన్ లేకపోతే ఇవ్వకపోనేమో అని అనుకునే వాళ్ళు, నాలాంటి వాళ్ళు కూడా కొంత సాఫ్ట్ కార్న్ ఉన్నది. అట్లనే ఇవాళ తెలంగాణలో ఇన్ని మాటలు లేదా దేశవ్యాప్తంగా ఇన్ని మాటలు ఇవాళ దళితుల ఎడల పేదల ఎడల ఈ మధ్యకాలంలో మీరు చూసినారు, చివరకు రాహుల్ గాంధీ ఏ ఎక్స్ట్రీమ్ పోయినారంటే
ప్రపంచంలో ఉన్న అందాల పోటీ లోపల ఎప్పుడో జరిగిన వాటిల్లో ఒక్కసారన్నా దళితులు కానీ ఓబీసీలు కానీ ఉన్నారా అన్నారు. దీనికంటే ముందేమన్నారు, ఢిల్లీలో ఉన్నటువంటి ఏదైతే కేంద్ర కార్యాలయాలు ఉన్నాయో, సెక్రటేరియట్ ఉన్నదో, దీంట్లో ఉన్న ఆఫీసర్స్లో ఓబీసీల సంఖ్య 10% 14% దాటలేదు కదా అన్నారు. బాగా గుర్తు తెచ్చుకోండి ఇవన్నీ జరిగినటువంటి కామెంట్సే కదా. నేను స్ట్రైట్గా అడుగుతాను, మీరు చెప్పిన ఉదయపూర్ డిక్లరేషన్ అమలు కాలే, మీరు చెప్పిన కామారెడ్డి డిక్లరేషన్ అమలు కాలే, మీరు చెప్పేటువంటి ఏ రిజర్వేషన్ అమలు కాలే, మీరు సెక్రటేరియట్ గురించి మాట్లాడితే ఏం లాభము, మీ పార్టీ స్ట్రక్చర్ ఢిల్లీ గురించి మాట్లాడితే ఏం లాభము, ఆర్ఎస్ఎస్ హెడ్ క్వార్టర్స్ గురించి మాట్లాడితే ఏం లాభము, ఇక్కడ ఇక్కడ తెలంగాణలో మీరు పచ్చి అంటే అసలు అసలు ఏ రకంగా కూడా డైజెస్ట్ కాని పరిస్థితి. అందుకోసం నేనేమంటానంటే వారు అధికారులకు వచ్చినారు, మాలాంటి వల్ల మా సర్వీస్ చేసిన 15 ఒక ప్రతిపక్షంగా మీరు ఇవాళ అధికారంలో ఉండడంలో, ఇవాళ ఇంతమంది 44 మంది రెడ్లు ఉన్నారు, ఇంకో 8 మంది 9 మంది వెలమలు ఉన్నారు, ఇంకో 4 మంది కమ్మలు ఉన్నారు, ఇంకో 4 బ్రాహ్మణులు ఉన్నారు, 14 మంది 12 మంది 15 మంది బీసీలు ఉన్నారు. కానీ మీరు ఇవాళ అధికారంలో ఉండడంలో కొట్లాడి గీవులన్నా కూడా మీకు అధికారం రాకపోయేది. మాలాంటి ఉద్యమకారులు అవుట్ రైట్గా ఇవాళ కొట్లాడాల్సిందే, వదలాల్సిందే, దించాల్సిందే అనుకుంటే వచ్చింది అధికారం, గుర్తుపెట్టుకోండి. మీరు శ్రమపడితే రాలే, మీరు 100 సార్లు కాంప్రమైజ్ నేచర్లు ఉన్నా మేము బరిగిచ్చి కొట్లాడి. అందుకోసం ఈ రాష్ట్రంలో ఇప్పుడు ప్రజాపాలన చెప్పుకునే కాంగ్రెస్కి అధికారం ఉన్నా మా శ్రమ ఉన్నది. 2014 కేసీఆర్ అధికారంలోకి వచ్చిన యావత్ తెలంగాణ ఉద్యమకారుల శ్రమ ఉన్నది. అందుకోసం దురదృష్టం ఏంటంటే ఎలక్షన్ వచ్చేసరికి అపరిచితులుగా మారిపోయి అధికార పరంపరలోకి వెళ్ళిపోయిన తర్వాత శ్రమపడ్డ వాళ్ళని మర్చిపోయేటువంటి పరిస్థితి కాంగ్రెస్లో ఇట్లనే కొనసాగొద్దని కోరుకుంటున్నా. భవిష్యత్తులో ఇవాళ టీఆర్ఎస్ బీఆర్ఎస్ ఏదనుకున్నా మళ్ళీ అధికారంలోకి వస్తే గతంలో ఉన్న పొరపాటు జరగొద్దని కూడా కోరుకుంటున్నాను. సార్, ఇదే సందర్భంలో అయితే మీరు 2014 గురించి పదే పదే ప్రస్తావన తీసుకొచ్చారు కాబట్టి 2014 తెలంగాణ వచ్చిన తర్వాత జరిగినటువంటి ఒక అంశాన్ని మనం మాట్లాడుకోవాలి. అంటే కొంతమంది సీనియర్ల దగ్గర విన్నటువంటి మాట కావచ్చు, లేదంటే మీడియా మిత్రుల దగ్గర విన్నటువంటి మాట కావచ్చు, 2014 ఎన్నికలప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కేవీపీ రామచంద్రరావు గారిని మేనేజ్ చేసి కావాలని ఓడిపోయే స్థానాల్లో కాంగ్రెస్ పార్టీకి టికెట్లు ఇప్పించారని, ఇదే కాకుండా అప్పుడు టీడీపీ ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి ఎర్రబెల్లి దయాకర్ రావుని కూడా అప్పుడు బీజేపీతో ఉన్నటువంటి అలయన్స్లో ఓడిపోయే సీట్లలోనే కావాలని వీళ్ళందరినీ పెట్టడం వల్లనే అప్పటికి తెలంగాణ సెంటిమెంట్ పీక్గా ఉన్నటువంటి తరుణంలో కేవలం 66 సీట్లే కేసీఆర్కి వచ్చాయనేటువంటి మాట ఒకటి ఉంది. ఇది వాస్తవం అంటారా? ఎట్లా జరిగిందో నేను నాకైతే అంత పెద్ద నాట్ దట్ మచ్ పర్టికులర్ అబౌట్ ఇట్. బట్ ఎక్కడో ఒక దగ్గర పవర్ లాబీలో మనం ఊహించిన రీతిలో పాటు అండర్స్టాండింగ్స్ ఉంటాయనేది ప్రూవ్ అయింది. ప్రూవ్ అయితే అయింది, ఎన్నోసార్లు అయింది. మీరు ఎన్నైనా ఎంఐఎం అనేటువంటి పార్టీ బీజేపీకి వెళ్ళడం కోసం ఒక లోపాయకార ఒప్పందం చేసుకుంటుందని కానీ ఎక్కడో ఇన్సైడ్లో మనసుకు అట్లా జరుగుతుందా అని అన్నప్పుడు కూడా జరిగిందేమని అనిపి నమ్మదగ్గేటువంటి పరిస్థితులు మనకు కనపడేలా ఉన్నటువంటి వాతావరణం మనం ఈ మధ్యకాలంలో గమనించినాం. అదేవిధంగా అభ్యర్థులు పెట్టినప్పుడు ఆపోజిట్ పార్టీలు ఒక అండర్స్టాండింగ్ తోటి ఇట్లా ఉంటే బాగుంటుంది, ఈసారి ఇన్ని మీరు మేము అనే అండర్స్టాండింగ్ కూడా జరుగుతుంది, బైఎలక్షన్ జరుగుతుంది, ఇట్లా జరుగుతుందని మనం గమని చూస్తామన్నాం. సో ఇవాళ మెయిన్ స్ట్రీమ్ పాలిటిక్స్లో నిజంగా మాట్లాడుకోవాలంటే ఈవెంట్ మేనేజ్మెంట్ లాగా అన్నట్టు, నిజంగా సైద్ధాంతిక పరమైనటువంటి అప్రచేతమైనటువంటి అన్కాంప్రమైజ్డ్ పోరాటాలు అంటే ఏం లేవు. అందుకోసం చెరుసు దగ్గర బీఆర్ఎస్లు ఉన్నా, అవతలైన కాంగ్రెస్లో కూర్చున్నా, కాంగ్రెస్లో ఉన్నవాడు కాంగ్రెస్డు కాదు, ఇప్పుడు గెలిచినటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలు మొన్న టికెట్లు ఇచ్చారు కదా, అందులో నేటివ్ కాంగ్రెస్ నుంచి శ్రమపడ్డలు ఎవరు లేరు, అసలు అర్ధరాత్రి ఊరిపడ్డోళ్ళు కదా. ఏమంటున్నా ఏం కష్టకాలం వచ్చిందండి, పార్లమెంట్లో 10 ఏళ్ల తర్వాత నరేంద్ర మోడీని ఓడించాలని టార్గెట్ ఉన్నటువంటి నువ్వు బీజేపీలో కంటిన్యూ అయినటువంటి వాళ్ళని 4 రోజులు ముందు తీసుకొని వచ్చేసి బీఫామ్ ఇచ్చి కాంగ్రెస్ అనేంత మాత్రం సెక్యులర్ అయిపోతాడా, నోబాతిగా దుకాణంతో పాటు నడుస్తాడా, పాదయాత్రలు 4000 కిలోమీటర్లు నడిచిన వాళ్ళు ఎవరు పట్టించుకోలే. మా బెల్లయ్య నాయకు కన్యాకుమారి నుంచి ఆడదాకా నడిచిండు, ఎవరికి ఇచ్చిండ్రండి, ఎంతమందికి అవకాశాలు వచ్చినాయి మీరు చూడలేదా? అందుకోసం ఇక మనం ఇప్పుడు క్రిటిసైజ్ చేయదలుచుకుంటే అది పెద్ద వ్యవస్థ. రెండోదండి ఎట్లా అనుకూలం ఉంటే అట్లా మాట్లాడడం నాకు ఇష్టం లేదు, గంతమి చాలా పతనమైన స్థితిని తెలంగాణలో చూస్తున్నాం. నా దగ్గర నేను రిక్వెస్ట్ ఏం చేస్తా బీఆర్కే ద్వారా అంటే, తెలంగాణలో ఇప్పుడు ఆంధ్ర రాజకీయాల కంటే ఇక్కడ డెఫినెట్గా కొంత ధిక్కారంతో స్వతంత్రతతో డెమోక్రటిక్ స్పేస్లో పనిచేసే అవకాశం ఉన్నదని చెప్పేసి నాలాంటి వాళ్ళు ఇంకా సంతోషపడుతున్నారు. ఆ సంతోషం మిగిలాలని కోరుకుంటున్నా. ఆంధ్రలో కూడా చాలా అంటే వ్యక్తుల చుట్టూ వ్యక్తుల యొక్క ఏమంటారు మానవ సంబంధాలు అనుకోండి, అక్రమ సంబంధాలు అనుకోండి, పుట్టుక డిఎన్ఏ
ఏమేమో మాట్లాడతారు అక్కడ. ఇంకా ఆ పరిస్థితి తెలంగాణ రాలే, ఇక్కడ రాదనే కోరుకుంటున్నా. అదే సందర్భంలో కులానికి సంబంధించి ఇంత వికారమైన పరిస్థితి మాత్రం కంబైన్డ్ స్టేట్ కంటే కూడా అధ్వానం ఉందనేది బయట అనుకుంటున్నారు. ఏ భయం అయితే 1997 వచ్చిందో అది ఇవాళ తెలంగాణలో ఎస్టాబ్లిష్ అయింది. ఏ భయం అయితే ఉందంటే ఇంతకంటే అధ్వానం ఉంటుంది అని చెప్పేది ఏదిందో అది వాళ్ళు అంతకంటే గతంలో సమైక్య పాలకుల కంటే అధ్వానంగా కాస్ట్ పోలరైజ్ ఏదిందో ఇది తెలంగాణ సమాజానికి మంచిది కాదు. యావత్ బీసీ సమాజం కనుక చాలా తీవ్రంగానే పనిచేయడం మొదలుపెట్టి ప్రశ్నించడం మొదలుపెట్టి రాజకీయాలను ఇంతకంటే పతాక స్థాయిలో తీసుకొని పోగలిగితే తప్పకుండా ఈ పరిస్థితి మార్పు వస్తుంది. అట్లా రావడానికి మనం పనిచేయాలి. మేము అప్పర్ కాస్ట్లో పుట్టినప్పటికీ మేము చాలా డెమోక్రటు, మేము ప్రజలకు ప్రభుత్వాల మధ్యన అనుసంధానము అని చెప్పి పెద్ద పెద్ద మాటలు ఆడే వాళ్ళందరూ కూడా మళ్ళీ ప్రశ్నించాలి వాళ్ళని, అంతే కదా. ఇప్పుడు కంబైన్డ్ నేనేమంటున్నా, టీఆర్ఎస్లో ఉన్నప్పుడు మా గంటా చక్రపాను లేకపోతే ఇంకా మా చాలామంది డెమోక్రట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంత మా గోరటెంకన్నా ఇంకోరు ఎవరు అనుకోండి, మీరు పెద్ద పెద్ద పాటలు పాడి దొరగడిగిపోతారా, ఆయన ప్రశ్నించరా, ఇంత అన్యాయం అన్నారు కదా. అంతకంటే 100 రెట్ల అన్యాయం ఇవాళ దుర్మార్గం కొనసాగుతుంది కదా. ఒక్కరు మాట్లాడరు ఏంటంటున్నా, నేను అంటున్నా ఒక శృతి సాగర్ ఎన్కౌంటర్ జరిగితే మొత్తం తెలంగాణ మొత్తం బంద్ అయిపోయింది. 6 మంది చంపేసినారు కాంగ్రెస్ గవర్నమెంట్లో మొన్న. ఏమి మనం చూసినాం రీసెంట్గా, దాని ముందు అక్కడ భూపాలపల్లి ఒక పిల్లవాడిని చంపేసినారు. ఏమన్నా నోరెందుకు లేవడం లేదు, ఒక మాట వరుసకైనా ఖండించరెందుకు, నోరెత్తరెందుకు, రోడ్డు ఎందుకు ఎక్కరు, ఎందుకు అన్యాయంగా చంపాలి. అవునండి, నేను అడుగుతున్నా ఛత్తీస్గఢ్లో చంపినంటే అది అక్కడ బీజేపీ గవర్నమెంట్ ఉన్నది, బాగానే ఉంది. నువ్వేం చేస్తున్నావు, నీ దగ్గర నీకు ఆ రెసిలెన్స్ ఉండాలి కదా, ఓపిక ఉండాలి కదా. 6 గుణ్ణి ఎంత పిల్లలు చూడండి, మనం చచ్చిపోయిన ఒకసారి చూడండి, మీరు ఫోటో చూడండి, 23-24 ఏళ్ళ పిల్లలు ఇంత పెద్ద మిలిటరీ వ్యవస్థ ఉన్న తోటి అన్కాంప్రమైజ్డ్గా AK-47 బుల్లెట్ల వర్షం గురిపించి చచ్చిపోతారా?